हेलो ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా దివన్ కార్డ్ చాలా మంది అడిగారు అక్క మీ దివన్ కార్డ్ తీసుకున్నారు కదా షేర్ చేయండి అని అడిగారు అన్నమాట సో అందుకని చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి దివన్ కార్డ్ అండి అంటే ఫస్ట్ నేను సోఫా తీసుకున్నాను అన్నమాట సోఫా వచ్చేసి 9500 పడింది సోఫా కాస్ట్ వచ్చేసి 12500 అయితే మేము బేరం చేస్తే 9500 కి ఇచ్చారు सोफा तेची फस्ट वैसा वैसी तरवा मल्ल एक्सचेंजे अद्चे सोफा मन वाश्वानी यानी मल्ल कुदर कदा तरण चिन्ह पिला दूक दूर यूरीना पड़े असल मन चला चाल जाग्रत का सोफा तचे सो अंदे सोफा तस्कान दिवन कार्ड कटे सोफा अंत चाल इषम अंफ अंटे स्कूटी कूटी कन्नी उ प्रसेंट इंक अन्नी उ इंक सोफा बैलेंस अन्ट कटे जीवित मत फुलफिल अनेरकन हाउस कटोने जरगने पनी अंटे ఎందుకంటే ఓన్ హౌస్ కట్టుకోవాలంటే మినిమం ఎంత లేదైనా 20-30 లక్షలు కావాలి కదండి ప్లేస్ కొనుక్కోవాలి మళ్ళీ దాన్ని కట్టాలంటే ఎంత లేదైనా 20-30 లక్షలు కావాలి 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునేంత స్తోమత అయితే నాకు లేదు సో ఎంత బతికినంత కాలం రెంటెడ్ హౌస్ లో ఉండమే తప్ప ఇంకోటి అయితే ఆప్షన్ లేదన్నమాట సో ఇంకేమన్నా ఎలాగో ఉండే రెంట్ హౌస్ లోనే ఇంకా ఏదో ఒక రూపాయి సంపాదిస్తున్నాం కదా మనకి ఇంట్లో ఏమేం కావాలి ఏమేం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇదొకటి दिवन कार्ड बैलेंस बैलेंस सो अंदर दिवन कार्ड सो सोफा स्टोरी सोफा दिन तरह मल्ल टू डेस रिटर्न रिटर्न मल्ल दिवन कार्ड दिवन कार्ड पिल पड़कानी कुर्चो अंटी कंफर्ट मरकलना मल्ल मन क्लीन इंक दिवन कार्ड दिवन कार्ड 17000 पड़ी रेट चाल टू मच इंको विषय क्या इएमआई अंत क्या तक रम्मागर क्या क्या सेम अदे कास्ट पड़ती तग्गे वैसा प्रतिदी तग्गे वैसा सो अट्ला दिवन कार्ड 17000 पड़न सो दिवन कार्ड लाइफ बार चाल मंदी अंत मन सब्सक्राइबर्स फोन का वाली सो अंदर दिवन कार्ड बेस्ट बट सोफा अंत इष्टन सो एना मन कष्ट कुंटे बहुत कदमी सो अंदर दिवन कार्ड चूपन दिवन कार्ड दिवन कार्ड टीपाई उ कीपाई अद्कान टीपाई 800 रूपी अन्ट 800 इंकोटे उन्न आ उ चूपा उच्च पिल कोसमेंट पिल आड़ा बैठक पंपन एंकंटे पिल का बटे कुटू उ मल्ल कल बट को मैं अर्थंस गुड़ पड़ती नैन साइन गाने तरन गाने असल बैठक पंपन इंटे उतार सो इंट्लो बोरी को उन्ना 3000 उच्चे कास्ट वीडियो चुप्तना मल्ल कास्ट मल्ल इंको वीडियो चपड़ा वन वीडियो कास्ट उस्ट 3000 सो ने चूपा इंको 2 ऐटम्स इला आर्ची की वेस्ट कूसल अभी सो अवी चूपा वीडियो चूपा सो चूँगी ओके ना सो ओके फ्रेंड्स वीडियो के चिन्ह रिक्वेस्ट मन चाने चूस्टे सब्सक्राइब पक्के रेड कलर सब्सक्राइब दिन टच अला बेल आइकॉन बेल आइकॉन दर ऑनलाइन क्लिक वीडियो पेटना प्रति नोटिफिकेशन द्वारा वस्तम सो वीडियो लाइक शेयर कमेंट ओके अभिप्रायानी कमेंट रूप में तेजी सो ये मात्र नहीं इधे मत क्लियर ऐ चूपा ओके चूस दिवन कार्ड दिवन कार्ड इधे अम्म सेलेक्शन अंडी फस्ट मैं सोफा तस्कना कुदरते आ सोफा पिक्चर को पक्ने ऐडा वीडियो तीय मर्चीपोन तीयन नैन
కుదిరితే నేను ఫస్ట్ తీసుకున్న సోఫాది నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను సో చూడండి సోఫా ఏంటంటే 9500 చాలా తక్కువ కాస్ట్ వస్తుందని చెప్పేసి తీసుకున్నాను అండ్ మనం చూడడానికి రిచ్గా బాగుంటుంది కదా ఇంట్లో అందుకని తీసుకున్నాను అన్నమాట అయితే ఏమైందంటే నేను చెల్లి వెళ్ళామన్నమాట షాప్ కి మా రాధానే మేము షాపింగ్ వెళ్ళామంటే రాధ చాలా హడావుడి పెడతా ఉంటదండి పోదాం ఇన్సేపు చూస్తుంటావు గబాబు చూడు గబాబు సెలెక్ట్ చేయి వెళ్ళిపోదాం అంటుంటది అనమాట కాకపోతే ఏంటంటే నేను ఏదైనా కానీ ఒకటికి 10 సార్లు చూసుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే అస్తమాను మనం షాప్ కు వెళ్ళి ఎక్స్చేంజ్ చేయలేము కొంతమంది ఎక్స్చేంజ్ చేస్తారు కొంతమంది ఎక్స్చేంజ్ చేయలేరు కదండి అందుకని చెప్పేసి నేను నిదానికి ఒకటికి 10 సార్లు చూసుకుంటూ ఉంటాను సరే ఓకే సోఫా నచ్చింది తీసుకుందామని చెప్పి తీసుకుని వచ్చేసాము అన్నమాట ఇంటికి తీసుకుని వచ్చేసాము తెచ్చిన తర్వాత అది కొంచెం లైట్ కలర్ మాపు మురికి ఏమైనా అయితే క్లారిటీ కనిపిస్తుందని చెప్పేసి ఇంకా నచ్చగా నెక్స్ట్ మా అమ్మని తీసుకెళ్లాను నేను తీసుకెళ్తే అక్కడ ఒక రెడ్ అండ్ బ్లాక్ కలర్ సోఫా ఉంది ఫ్రెండ్స్ చాలా 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 బాగుంది ఆ సోఫా కూడా చూపిస్తాను చిన్న వీడియో క్లిప్ తీసాను అది కూడా చూపిస్తాను చాలా చాలా బాగా నచ్చింది కాకపోతే నా దరిద్రం ఏంటంటే అది ముందే బుక్ అయిపోయింది అనమాట ఎవరు వేరే వాళ్ళు కొనేశారు కానీ మనకు షాప్ లో వీళ్ళు ఉంటారు సేల్స్ మ్యాన్స్ ఉంటారు వాళ్ళు చెప్పలేదు సిస్టర్ ఇది అయిపోయిందని చెప్పలేదు చెప్పకపోతే మేము ఆ సోఫా మీద హోప్స్ పెట్టుకున్నాము ఇది బాగుంది తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము కరెక్ట్ గా సోఫా మేము పట్టుకునేసరికి వాళ్ళు వచ్చేసారు అనమాట ఆ సోఫా కొనుక్కున్న వచ్చి మేము ఇది కొనేసుకున్నాం ఇది మాది అని చెప్పేసి తీసుకెళ్లిపోయారు చాలా బాధ అనిపించింది అంటే కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ చాలా చాలా బాగుంది చూడడానికి మా అమ్మకి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఆ సోఫా వెళ్ళిపోయింది అనమాట ఈ మధ్య రంజాన్ పండుగకి తీసుకున్నాం అనమాట రంజాన్ పండుగ రోజు తీసుకున్నాను సోఫా మళ్ళీ దివాన్ కార్డ్ ఎప్పుడు ఎక్స్చేంజ్ చేశాను అంటే గురువారం రోజు ఎక్స్చేంజ్ చేశాను మళ్ళీ ఎందుకంటే రేపు 1వ తారీఖు నుంచి మళ్ళీ మనకు లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది ఇంకా మళ్ళీ కొత్త ఐటమ్స్ రాదు మళ్ళీ షాప్స్ అన్ని క్లోజ్ అవుతాయని చెప్పేశారు సో అందుకని చెప్పేసి ఇంకా ఓకే దివాన్ కార్డ్ తీసుకుందాంలే ఇంకా లైఫ్ వస్తుంది బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇది ఈ దివాన్ కార్డ్ అమ్మ సెలెక్షన్ బెడ్షీట్ కానివ్వండి దివాన్ కానివ్వండి అంతా అమ్మ సెలెక్షన్ తో తీసుకున్నాను నాకు ఏదైనా ఒక వస్తువు ఇంటికి తీసుకొచ్చానంటే 1కి 10 సార్లు చూసుకుంటానండి అంత గిల్లి అనమాట నాకు ఎందుకో అదొక బ్యాడ్ హ్యాబిట్ అసలు మనకు నచ్చిన వస్తువు తెచ్చుకున్నాము అయిపోయింది కదా నాకు నచ్చిన వస్తువు తీసుకొచ్చినా కానీ 1కి 10 సార్లు చూసుకుంటూ ఉంటాను అనమాట గిలి గిలిగా ఉంటుంది మనసంతా సో ఇంకా అది ఆ విధంగా జరిగిపోయింది అనమాట సోఫా దివాన్ కార్డ్ సిస్టర్ అయితే ఇంకా వచ్చేసి దివాన్ కార్డ్ ఎలా ఉందో చూడండి చూసి నాకు కామెంట్ చేయండి నచ్చిందా లేదా అనేది ఓకేనా సరే ఓకే చూడండి సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా రెడ్ అండ్ బ్లాక్ కలర్ సోఫా అని అది ఇదేనండి చాలా చాలా బాగుంది కదా ఇక్కడ వీడియోల కంటే ఇక్కడ రియల్గా ఇంకా చాలా బాగుంది కానీ ఏం చేస్తామండి అది తెచ్చుకునే అదృష్టం నాకు లేదు సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను సోఫా చూస్తున్న దగ్గర కొన్ని సోఫా కలెక్షన్స్ అవన్నీ కూడా దివాన్ కార్డ్వి అవన్నీ కూడా కొంచెం చిన్న వీడియో క్లిప్ అని తీసానమాట సో అది ఇక్కడ మీకుతో షేర్ చేస్తున్నాను నేను తీసుకుంది ఎక్కడంటే మాకు మార్కాపురంలో రాఘవేంద్ర ఫర్నిచర్ షాప్ అండి ఐటమ్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయన్నమాట సో అది ఇక్కడ స్పెషల్గా వచ్చేసి ఫ్రెండ్స్ నాకు డ్రెస్సింగ్ టేబుల్ బాగా నచ్చాయండి డ్రెస్సింగ్ టేబుల్ మోడల్స్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట అంటే కాస్ట్ కూడా అలాగే ఉంది కానీ చూడడానికి మనకు చాలా చాలా బాగున్నాయి డ్రెస్సింగ్ టేబుల్ అవి కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి అండ్ నేను ప్రైస్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నానండి మళ్ళీ సపరేట్గా వీడియోతో ఏం చేయట్లేదు నేను తీసుకున్నవి ఎంత కాస్ట్ పడింది ఏంటని కూడా చెప్తున్నాను ఇక్కడే సో డ్రెస్సింగ్ టేబుల్స్ చూసారా ఎంత బాగున్నాయో నాకు చాలా చాలా బాగా నచ్చాయండి ఒక చూసాను డ్రెస్సింగ్ టేబుల్ నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఆ పిక్చర్ కూడా చూపిస్తాను నేను మీకు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి 3000 స్టార్టింగ్ 3000 నుంచి ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి సో నేను చూసిన డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి ఇదే అండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి 8000 ఉంది సో అందుకే తీసుకోలేదు ఇంకా నేను తీసుకున్న దివాన్ కట్ వచ్చేసి ఇదండి సో డిజైన్ అంతా కూడా ఇలా వస్తుందన్నమాట జస్ట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది అంతే ఏం లేదు సో బెడ్షీట్ అవన్నీ వేసిన తర్వాత లుక్ అయితే ఇలా వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి 17000 అండి అంటే ఎక్కువ కాస్ట్ చెప్పారు బట్ మేము బేరం చేసి తీసుకున్నాము 17000కి సో ఇంట్లో అయితే వేస్తే చాలా బాగుంది సింపుల్గా నీట్గా బాగుందన్నమాట ఇది వచ్చేసి బయట నుంచి చూస్తే లుక్ అనేది ఇలా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు ఇవి ఉంటాయి కదండి ఇంట్లో మనము ఆర్చిక్ దగ్గర దారబంధ్రం దగ్గర మనం ఇలాంటి కర్టన్స్ లాంటివి కట్టుకుంటాం కదా షోకి పూసలు లాంటివి సో అదన్నమాట ఆర్చివి ఉంటాయి ఇవి సో ఇది తీసుకున్నాను ఒకటి 300 రూపీస్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవేవి నేను అమెజాన్లో చూసాను అమెజాన్లో 600 700 800 అలా ఉందన్నమాట
సో అక్కడ చూడంగానే చాలా బాగా నచ్చాయి. అండ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను వచ్చేసి వైట్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను. మాకు ఇంట్లో ఆర్చి ఉంటుంది కదా, ఆ ఆర్చి దగ్గర ఇది వేయడానికి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. చాలా 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 బాగుంది. నేను ఇంకా ఇంట్లో ఇవన్నీ తగిలించలేదండి. తగిలించిన తర్వాత ఒకసారి నేను హౌస్ టూర్ చేసి చూపిస్తాను. మా హౌస్ మొత్తం కూడా చాలామంది అడిగారు మీ హౌస్ టూర్ చేయండి అని. ఇవన్నీ కొంచెం సెట్ చేసిన తర్వాత చూపిద్దామని చెప్పేసి నేను ఇంకా చేయలేదండి. సో దీని లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా కలర్స్ ఉన్నాయండి. సో ఇలాగ వస్తుంది, వైట్ పెరల్స్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ తోటి వస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇంకోటి కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఎలా ఉందని చెప్పండి. అండ్ కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్ అనిపించింది నాకైతే. ఏమంటే ఫ్రెండ్స్, మనము ఇంట్లో ఇల్లు అనేది నీట్గా ఉంచుకుని పెట్టుకుంటేనే కదా బాగుంటుంది కదా, సో అందుకు అన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకొకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం కూడా దారం అండి. దారము ఇలా వస్తుంది, అక్కడక్కడ పూసలు వస్తాయి, మొత్తం కూడా దారం వస్తుంది. రెడ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇందులో కూడా మనకు కలర్స్ అనేవి చాలా ఉన్నాయి, బట్ నేను వైట్ అండ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇది కూడా మనం ఆర్చిక్ కానివ్వండి, దారబంధ్రం దగ్గర కానివ్వండి వేసుకుంటే బాగుంటుంది, సింపుల్ లుక్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అండి. చాలా చాలా బాగా నచ్చింది అన్నమాట, సో అందుకని తీసుకున్నాను. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇల్లు చూడడానికి బాగుంటే బా పర్లేదు అనుకుంటారు కదా ఫ్రెండ్స్, నాకు అది ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు చూడగానే పర్లేదు బాగుంది అనుకోవాలి. సో అందుకు నాకు ఇల్లు అనేది కొంచెం డెకరేషన్గా పిచ్చి పిచ్చిగా ఇలా తీసుకుంటూ ఉంటాను. సో అది ఇలా వస్తుంది అన్నమాట, బాగుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ అండి, టేబుల్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 800 చెప్పారు, బట్ మేము 650 or 700 రూపీస్ తీసుకున్నాం అన్నమాట. నీలకమల్ టేబుల్ అండి, ప్లాస్టిక్ అన్నమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను సోఫా తీసుకున్నాను కదా, కింద ఒక చిన్నది కార్పెట్ వేసి దాని మీద టేబుల్ పెడితే బాగుంటుంది చూడడానికి అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా సోఫా ఏమో రిటర్న్ చేశాను కదా. సో ఇది వచ్చేసి పిల్లలకి అన్నం తినడానికి హోంవర్క్ రాసుకోవడానికి వాడికి యూజ్ అవుతుంది. సో అది ఇంకా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాలండి, ఉయ్యాల వచ్చేసి ఇది మొత్తం కలిసి మాకు 4000 పడింది, 4000 చిల్లర పడింది, 3800 అలా పడింది. మేము వచ్చేసి 3200 తీసుకున్నాము. ఏమంటే నాకు ఉయ్యాల ఒక్కటే 3600 అన్నమాట. మళ్ళీ అందులో వేసిన మనం పిల్లో కానివ్వండి, వాటికి చైన్స్ కానివ్వండి, అవన్నీ కూడా సపరేట్ కాస్ట్ ఉంటుంది. సో అందుకు మొత్తం కలుపుకొని కూడా 3800 అయింది, బట్ మేము 3200 రూపీస్ ఇచ్చాను. సో అది డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఈ ఉయ్యాల్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనం కర్ర అనేది లావుగా ఉందా, పతలా ఉందా, సన్నగా ఉందా అని చూసి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు ఇరిగిపోతుంది కదా, మన వెయిట్ ఆపుకోలేక. సో మన ఇక్కడ వేసిన ఈ కర్ర కానివ్వండి, ఇదంతా కూడా స్ట్రాంగ్ ఉందా లేదా, లావు కర్ర వేసారా సన్న కర్ర వేసారా అని చూసి తీసుకోవాలండి. సన్న కర్ర తీసుకున్నాం అనుకుని కూర్చోగానే తప్పని ఇరిగిపోద్ది అనమాట. సో అది దాని కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్. ఇంకా పిల్లో అనమాట, పిల్లోకి సపరేట్ కాస్ట్ వేస్తారు. మనము ఈ ఉయ్యాలు తగ్గించుకోవడానికి చైన్ ఉంది కదా, ఈ చైన్ కూడా సపరేట్ కాస్ట్ వేస్తారనమాట. సో మొత్తం కలిపి 3200కి నేను తీసుకున్నాను. ఓకే, యాక్చువల్గా అయితే నాకు చూపించడం ఇష్టం లేదండి, కానీ చాలామంది అడిగారు కానీ చూపిస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. అండ్ వచ్చేసి కొంచెం వీడియోస్ అన్నిటి కూడా కొంచెం నీట్గా బాగుంటుంది అని చెప్పేసి ఇంకో అదొక ఉద్దేశంతో కూడా తీసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, ఓన్ హౌస్ అంటే కట్టుకోవడానికి మాకు ప్రాపర్టీస్ అంటే ఏం లేవండి, ఆస్తులు అంతస్తులు అయితే ఏం లేవు, చేసుకుంటే తినాలి లేకపోతే గమ్ము కొట్టాలి. సో అది అన్నమాట మాకైతే. ఇప్పుడంటే తన షాప్కి వెళ్తున్నప్పుడు అంతే, ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి ఇంకొంచెం వచ్చిన దాంట్లోనే కొంచెం ₹1 కూడా పెట్టుకుంటూ కొనుక్కోవాలనుకున్నవి కొనుక్కోవడము, దాచిపెట్టుకోవాల్సుకున్నవి దాచిపెట్టుకోవడము అలా చేస్తూ ఉన్నానన్నమాట. సో ఏదైనా సంపాదిస్తున్నప్పుడే కదా కొనుక్కునేది, సంపాదన లేకపోతే మంచం ఉన్నంత వరకే కాల్ చెప్పుకుంటాం కదా పెద్దవారు అన్నట్టు. సో అంతే అండి, అంతమించి అయితే ఏం లేదు. ఓన్ హౌస్ అంటే ఏం లేదు, చూద్దాం దేవుడి దయ బాగుంటే అంత మంచి జరిగితే ఏమో కట్టుకోవచ్చేమో. నాకైతే కట్టుకుంటాను అన్న కాన్ఫిడెంట్ అయితే లేదు, కట్టుకోలేము అనేది అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు నాకు. ఎందుకంటే పిల్లలు పెరుగుతున్నారు, పెద్ద అవుతున్నారు, వాళ్ళ చదువులకు వాళ్ళ స్టడీస్కే సరిపోతాయి మన సంపాదన అంతా కూడా. ఇంకా మనం మళ్ళీ సేవింగ్స్ చేయాలి, సొంత ఇల్లు కట్టుకోవాలంటే కష్టమే, కానీ ట్రై చేస్తాను. నేనైతే చాలా వరకు ట్రై చేస్తాను. ఏమంటే ఏది చేసినా కానీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఫ్యూచర్ కోసమే కాబట్టి
ఏదైనా వాళ్ళ కోసం కంటే కష్టపడాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా చేయాలి. సో చూద్దాం ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఫ్రెండ్స్ నేను అనుకున్న నా చిన్న చిన్న కోరికలన్నీ కూడా నెరవేరిపోయాయి. ఇంకా ఏమి లేవు, బ్యాలెన్స్ అయితే నాకు చీరలు బంగారం కంటే కూడా ఇంట్లో వస్తువుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. ఇంట్లో ఆ వస్తువు ఉండాలి, ఈ వస్తువు ఉండాలి, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట నేను. సో ఇంకా నా లాస్ట్ నా చివరి కోరిక నా సోఫా, నా దివాన్ కాట్ అండి. ఇది ఒక్కటి కూడా అయిపోయింది, తీరిపోయింది. ఇంకా కొనేవి అయితే ఇంకా ఏమీ లేవు. సో ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఏమైనా ఇప్పటి నుంచి ఏమైనా సంపాదించిన దాంట్లో ఇంకా ప్రతిదీ కూడా సేవింగ్స్ చేసుకోవాలి. పిల్లల స్టడీస్ కంటూ ఏమైనా సొంత ఇంటి కోసం వాటి కోసము సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం దేవుడు దయ అంతా ఎలా ఉంటుందో. సో ఆయన కరుణిస్తే జీవితంలో అన్ని సక్రమంగా జరిగిపోతాయి. సో అది ఇంకా ఈరోజు ఈ వీడియో. సో చూసాయి కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది, నచ్చిందా మీకు? సో నచ్చింది లేని నాకు కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇంకొక లైక్ చేయండి. ఓకేనా? లైక్ చేయడం మనకు అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి వీడియో మీ అందరి ముందుకు వస్తాను. అంటే టేక్.